ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు ప్రమాదంలో చనిపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది, 2 లక్షల రూపాయలు. ఇప్పుడే మీరు చూసినారు ఒక ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా కూడా మనం కల్పించుకున్నాం. మనోళ్ళు ఒక తప్పు చేస్తున్నారు, కాకపోతే సభ్యత్వం తీసుకుంటాను, కాకపోతే అది ఆన్లైన్ చేస్తలేరు. అందుకే ఏం చేద్దామంటే ఈసారి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, సభ్యత్వం అంటే ఆయన పేరు తండ్రి పేరు ఇంటి పేరు రాసుకొని వచ్చుడు కాదు. సభ్యత్వం అంటే ఫోన్ నెంబర్ బరాబర్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉంటే నామినీ పేరు బరాబర్ ఉండాలి, ఆ నామినీ ఎవరో కూడా నామినీ ఎవరో ఒకవేళ ఏమైనా దెబ్బని ఏమైనా అయితే చెక్కు ఎవరికి ఇవ్వాలి అనేది కూడా రాసుకొని అది దయచేసి మీరు జిల్లా పార్టీ కార్యాలయానికి మన ఆగయ్య గారికి అప్పచెప్తే ఆగయ్య గారి నేతృత్వంలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా బ్రహ్మాండంగా మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ పార్టీ కార్యాలయంలోనే కంప్యూటర్లు పెడతాం, ఎక్కడో హైదరాబాద్కు పంపే అవసరం లేదు. ఆ డేటా ఎంట్రీ మొత్తం ఇక్కడనే చేద్దాం. మీరు 50,000 చేస్తారా, 60,000 చేస్తారా, 100,000 చేస్తారా, ఎంత చేస్తారో మరి సిరిసిల్ల వేములవాడ పోటీ పడదాం. పోటీ పడి ఒకరితోనొకరు ఒక ఆరోగ్యకరమైన పోటీలో సభ్యత్వ నమోదు చేసి ఆ సభ్యులందరినీ కూడా ఆన్లైన్ చేయడం ద్వారా వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ్యత్వ నమోదు ఈ నెలాఖరికి పూర్తయిన తర్వాత, ఈ నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మార్చి మాసంలో మొత్తం కమిటీల పునర్నిర్మాణం జరుగుతుంది. గ్రామ కమిటీ కానీ, అదేవిధంగా వార్డు కమిటీ కానీ, మండల కమిటీలు కానీ, పట్టణ కమిటీల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంటుంది. నేను ప్రధానంగా మా యువ మిత్రులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళతో నేను కోరుతా ఉన్నా. ఇవాళ రేపు సోషల్ మీడియాలో కొంతమంది లొల్లు ఎక్కువైంది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బామిని చేస్తూ పెట్టుడు, అదిగో పులి అంటే ఇదిగో తోక అని చెప్పి డ్రామా ఆడే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకు తిరుగులేని సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు చేస్తున్న అబద్ధాలను, ప్రచారం చేస్తున్న అబద్ధాలను, వాళ్ళు అభూత కల్పనలను నిజాలుగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాలంటే మండలాల్లో పట్టణాల్లో బలమైన సోషల్ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనందరం వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం, ఇంకోటి వాడుతున్నాం, ఇంకోటి వాడుతున్నాం, అందరం వాడుతున్నాం. తెల్లారు లేస్తే రోజు సాయిబాబా ఫోటోలు, ఈ ఫోటోలు, ఆ ఫోటోలు వస్తూనే ఉంటాయి అందరికీ. నేనేమంటున్నా అంటే మంచి మాటలు, పార్టీకి సంబంధించిన మంచి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి సోషల్ మీడియా కమిటీలను కూడా విస్తృతంగా మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో మంచి క్రియాశీలంగా, యాక్టివ్గా ఉండే పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి సంబంధించి నేను పార్టీ ప్రధాన కార్యదర్శి గారిని, పార్టీ కార్యదర్శి గారిని, రాష్ట్ర కార్యదర్శి గారిని కూడా, కర్రా శ్రీహరి గారిని, రమేష్ గారిని కోరుతా ఉన్నాను. దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. కమిటీల నిర్మాణం, దాంతోపాటు సోషల్ మీడియా కమిటీల నిర్మాణం కూడా ఒక టాస్క్ కింద పెట్టుకొని చేసినట్టయితే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతోపాటు మార్చి నెలలో కమిటీలు వేసుకున్న తర్వాత ఏప్రిల్ మాసంలో మళ్ళీ మన పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. తప్పకుండా మరి ఈ కార్యక్రమం అంతా సాఫీగా జరిగిపోయి ఈ నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు, మార్చి మాసంలో నిర్మాణం, మొత్తం కమిటీలు చేసుకున్న తర్వాత పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ 2 దశాబ్దాల విజయవంతంగా పార్టీ నిర్వహణ, లక్ష్య సాధన, అభివృద్ధి బాటలో తెలంగాణ అంశం మీద మనకు పార్టీ వార్షికోత్సవ సభ కూడా ఈసారి ఘనంగా చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు పెట్టాలన్న ఆలోచన కూడా పార్టీకి ఉంది. ఎందుకంటే 32 జిల్లాల్లో ఒక హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. మీరందరూ రాంగప్పంగా చూస్తున్నారు, మనకు సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గరనే ప్రభుత్వం మనకు ఒక ఎకరం స్థలం ఇస్తే అందులో చాలా బ్రహ్మాండంగా పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా చేసుకున్నాం. నేను వచ్చి పోయేటప్పుడు మన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏ పార్టీ నాయకుడు సిరిసిల్లకు వచ్చినా, జిల్లా కేంద్రానికి వచ్చినా మీరు తప్పకుండా పార్టీ కార్యాలయంలో కాలు పెట్టిపోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకా వేదిక మీద కూర్చున్న ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి, పట్టణ స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు ఒక విషయం మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే కూడా నాకు ఈ దరఖాస్తు ఆ దరఖాస్తులే వస్తున్నాయి, ప్రభుత్వ పరంగా వచ్చే దరఖాస్తులే వచ్చి ఇస్తున్నారు. కానీ మనం మర్చిపోతాం ఒకటి, అధికారం ఇవ్వలేక శాశ్వతం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా ఇవాళ మేమందరం ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకి పదవులు ఉన్నాయి అంటే 100% అది పార్టీ వల్ల వచ్చినాయి తప్ప మా ఎవరిది సొంత క్రెడిట్ మాత్రం కాదు. ఇంతకుముందు ప్రవీణ్ గారు మాట్లాడుతూ అన్నారు, రామన్న గెలిపించిన సిరిసిల్ల ప్రజలు 89,000తోనని. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం ఉన్నది, కానీ దానికి మించి సిరిసిల్ల కార్యకర్తల శ్రమ ఉన్నదనే మాట నేను ఎప్పటికీ మర్చిపోనని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో
అక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, లేదా జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు సభ్యుడు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు. మనం మర్చిపోకూడని అంశం ఏంటంటే పార్టీ కన్న తల్లి లాంటిది. పదవులు ఉంటాయి పోతాయి, కానీ పార్టీ శాశ్వతంగా ఉండేది పార్టీ మాత్రమే, కన్న తల్లి మాత్రమే అనే మాట గుర్తుపెట్టుకోండి దయచేసి. అందుకే ఈ కార్యక్రమంలో నేనేదో జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నాకు చాలా పనులున్నాయి, వేరే పనులున్నాయి, నేను ఈ పని చేస్తానా, ఇది నా మోసి నాకు అనుకోవద్దు. జెడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీ వైస్ చైర్మన్ అయినా, జెడ్పీ చైర్మన్ అయినా, మీరు ఇవాళ పదవిలో ఉన్నారంటే అది పార్టీ కార్యకర్తల శ్రమ, పార్టీ చేసిన కష్టం అనే మాట గుర్తుపెట్టుకోండి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట పదే పదే చెప్తున్నారు, మీరు కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటేనే, మీరు కార్యకర్తల్ని బాగా చూసుకుంటేనే, సామాన్యమైన కార్యకర్తలను కూడా మీరు సరిగ్గా కలుసుకుంటేనే పార్టీ నిర్మాణం, పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. వాళ్ళను బేఖాతరు చేసినా, వాళ్ళను చిన్నచూపు చూసినా అది మీకు కూడా ఒక రకంగా అవమానం అవుతుంది. దయచేసి ఈ 12-13 రోజుల పాటు అధికారిక కార్యక్రమాలు తగ్గించుకోండి. మీ లొల్లిగ తెల్లారు లేవగానే లేచి ఇక ఉరికినమంటే గుడ్డ దుశ్చేనలో పడ్డట్టు ఒకటే తిరిగిపోతుంటాం మనం, అట్లా కాదు. దయచేసి ఈ 10-12 రోజులు అధికారిక కార్యక్రమాలు తగ్గించుకోండి. ఎంపీపీలు, జెడ్పీటీసీలతో ఉన్న విజ్ఞప్తి, అధికారిక కార్యక్రమాలు తగ్గించుకోండి. ఎక్కువ కార్యక్రమం, ఎక్కువ ఎఫర్టు, ఎక్కువ కృషి దీని మీదే పెట్టండి. పార్టీ సభ్యత్వ నమోదు మీద పెట్టండి. పెట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తర్వాత, పార్టీ కమిటీల నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది, మనకేం తొందరలేదు, మంచిగా పనిచేసుకుందాం. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో ప్రజలకు, పార్టీకి మధ్యన వారధిలాగా కార్యకర్తలకు కూడా శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. జిల్లాల వారీగా శిక్షణ శిబిరాలు పెట్టుకొని సుశిక్షితులైన సైనికులను తయారు చేసుకొని ప్రత్యర్థులు చేస్తున్న అర్ధ సత్యాలను, అసత్యాలను, అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విధంగా, వాళ్ళ దుష్ప్రచారానికి మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పే విధంగా సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. చేసుకొని ఈ సంవత్సరం పొడుగుతా మనం మార్చి దాటిన తర్వాత, ఏప్రిల్ దాటిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోదాం. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీ అందరికి కూడా, వేములవాడ కార్యకర్తలకు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, మీకు ఏ కష్టం వచ్చినా సిరిసిల్ల హెడ్ ఆఫీస్కి మీరు వస్తే తప్పకుండా ఎవరో ఒకరు మీకు అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. తప్పకుండా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మీకు అందుబాటులో నేను ఉంటాను, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగానే చెప్పలేదు, సిరిసిల్ల, వేములవాడ నాకున్నాయే 2 నియోజకవర్గాలు, కొద్దిగా చిన్న భాగం మానకొండ్రులోని 1 మండలం, చొప్పదండిలోని 1 మండలం మాత్రమే నాకు ఈ జిల్లాలో ఉన్నది. కాబట్టి జిల్లా మంత్రిగా తప్పకుండా నా బాధ్యత కూడా ఉన్నది, మిమ్మల్ని అరుచుకునే బాధ్యత. ఆ పని నేను చేస్తాను. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇతర ఇబ్బందులు కానీ అన్నీ అరుచుకోవడానికి మేమున్నాం. జిల్లా పార్టీ కార్యాలయమే మీకు అడ్డగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మీకు అక్కడ నాయకత్వం కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అరుచుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ 15 రోజుల పాటు దయచేసి ఎక్కడి వారక్కడ ఇది మీ ఇంటి పనిలాగా, మన పనిలాగా పెట్టుకొని అందరినీ కూడా కలిసి, గ్రామంలో అందరినీ కూడా కలిసికట్టుగా మీరు ముందుకు వచ్చి సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటూ, మళ్ళొకసారి చాలా ఓపికగా కూర్చున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం చేసే ఇక్కడి నుంచి కదలాలని చెప్పి కూడా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.